మనం ఏ నిర్మాణం చేపట్టాలన్నా ముందుగా కావాల్సిన ముడి పదార్థం ఇటుకు. అటువంటి ఇటుకుల తయారీలో ఆంధ్ర తెలంగాణలో అత్యంత పేరుగాంచింది మాచవరం ఇటుకు. మాచవరం బ్రిక్స్ యూనియన్ ప్రమాణ స్వీకార మహోత్సవం తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం మాచవరంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖులంతా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మాచవరం బ్రిక్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులుగా ద్వారంపూడి కృష్ణారెడ్డి, చిన్నారెడ్డి, నల్లమిల్లి జనార్దన్ రెడ్డి చంటిలను, యూనియన్ ప్రెసిడెంట్గా సత్తి వెంకటరెడ్డి, వైస్ ప్రెసిడెంట్గా కోనాల మధుసూదన్ రెడ్డిలను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సత్తి వెంకటరెడ్డి, సబ్బెళ్ల కాశీ విశ్వేశ్వరరెడ్డి తదితర హాజరయ్యారు. గత 50 సంవత్సరాలుగా ఇక్కడ నుండి లక్షల ఇటుకను పలు కట్టడాలకు అందించి ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. నాణ్యతతో పాటు లైట్ వెయిట్ కలిగి ఉండటం ఈ మాచవరం ఇటుక యొక్క ప్రత్యేకత. ఈ నూతన కార్యవర్గాన ఇంకా దినదినాభివృద్ధి చెంది మరిన్ని విజయాలు సాధించాలని ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు అన్నారు. యూనియన్ సమావేశం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి మా సభ్యులందరికీ ఈ ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. అలాగే ఈ సభ్యులు ఈ సంవత్సరంలో జనవరి 2020 డిసెంబరు 2020 వరకు కూడా ఈ సంవత్సరం కాలంలో మా ఆఫీసు వీరి ఆధ్వర్యంలో నిర్మిస్తారని మేము ఆశిస్తూ మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ మీ అందరి ముందు మా సభ్యుల చేత ఈ ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. అని రెండో బాడీ బాగుందని అనుకోవాల్సిన అవసరం లేదు సార్. మేము పాత బాడీలో ఉన్నాం. మేము మా సమక్షంలో అందరం, మా సినిరెడ్డి గారి సమక్షంలో, నా సమక్షంలో అందరినీ ఏకగ్రీవంగా మళ్ళీ ఓటింగ్ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అందుకని ఎట్టి పరిలోనూ దీనికి కూడా మా పూర్తి సహకారాలు అందిస్తామని క్లియర్గా చెప్తున్నాం సార్. మరి ఇటుక సంక్షోభం, ఇసుక సంక్షోభం చాలా దారుణంగా ఉంది. ఆ పరిస్థితుల మూలం అనుకో మే మా మా సంక్షోభం మాది మా పరిశ్రమ కూడా చాలా సంక్షోభంగా ఉంది. మరి అది కూడా అది దాని వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు కదా. అది దాని మీద ఇటుక కూడా వెళ్తలేదని కొంతమంది అంటున్నారు. దాని దాని మీ అభిప్రాయం సార్? ఇప్పుడు ఇసుక అనేది మనందరికీ సంబంధించిన విషయం. ఎందుకంటే ఇసుక ఉంటేనే కానీ ఒక పరిశ్రమ కానీ ఒక కన్స్ట్రక్షన్ కానీ ఎదరికెళ్ళదు సార్. ఇసుకే, సిమెంట్కి, ఇటుక్కి, ఈ కూలీలకి అందరికీ అవినాయ సంబంధం ఉంది సార్. అందుకని ఈ ఇసుక తీవ్ర సంక్షోభంలో ఉన్న మూలని ఆటోమేటిక్గా సిమెంట్ కానీ, సిమెంట్ పరిశ్రమ కానీ, ఇసుక ఇది కానీ, మా బట్టి పరిశ్రమ కానీ తీవ్రమైన నష్టాల్లో కూరుకుపోయినాం సార్. మరి అది ఎప్పటికీ తీరుతుందో మరి ఇంకా మాకు అర్థం కావటం లేదు. మరి త్వరలోనే మరి ఈ ఇసుక ఫ్రీ చేసి మరి మా పరిశ్రమను ఆదుకుంటారని మరి స్థానిక ప్రజాప్రతినిధిని, పెద్దల్ని అందరినీ కోరుకుంటున్నాం. మంచి రోజులు రావాలని మేము కోరుకుంటున్నాం. ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లాలో రాయవరం మండలం, అనపర్తి మండలం పరిసర ప్రాంతాల్లో సుమారుగా 100 నుంచి 150 బట్టీలు ఉంటాయండి. 150 బట్టీల్లోనూ ఒక సుమారుగా 5000 మందికి ఉపాధి కల్పించడం జరుగుతుంది. మరి దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క బట్టీల్లో జీవనోపాధి సాగించడం జరుగుతుంది. మరి ఇంతకుముందు అయితే ఇటుక తయారు చేయడానికి ఒక బూడిది, మట్టి ఇవన్నీ అయితే మాకు రేట్లు కొత్త వీలుగా ఉండేవి కాబట్టి బాగానే జరిగేది. మరి ఈ మధ్యకాలంలో అయితే మట్టి కొరత రావటం, అలాగే బూడిది, ఒక పుల్ల ఇవన్నీ కూడా రేట్లు పెరిగిపోవడం జరిగింది. కానీ అక్కడైతే మరి పనిచేసే లేబర్లకు అయితే మరి ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఈ మధ్యకాలంలో అయితే ఈ యొక్క బట్టి పరిశ్రమ పరిస్థితి అయితే చాలా ఇబ్బందికరంగా ఉంది. మాకు 1000 ఇటుక తయారవడానికి సుమారుగా 4500 సుమారుగా అయిపోవటం జరుగుతుంది. కానీ ఇప్పుడైతే రేట్ లేదు. మరి మొన్నటి వరకు అయితే మరి సుమారుగా
6,000 7,000 కూడా అమ్మటం జరిగేది. అటువంటిప్పుడు అయితే ఇబ్బందికరంగా బాగానే ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో అయితే మరి 4,000 కూడా కొంటలేదు. కానీ ఇక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చిన మరి ఈ యొక్క పనికొచ్చిన వాళ్ళని అయితే మరి ఇక్కడ అప్పు చేసో సప్పు చేసో వీళ్ళకి వారం వారం వాడకాలు ఇవ్వటం వీళ్ళని పోషించవలసి వస్తుందండి. మాకైతే మరి ఈ మధ్యకాలంలో బట్టల పరిస్థితి చాలా అధ్వానమైన పరిస్థితుల్లో ఉంది. మరి దీని గురించి మరి గవర్నమెంట్ కూడా ఒకసారి ఆలోచించి ఇసుక కొరత లేకుండా చూసినట్టయితే మరి ఈ యొక్క ఇసుక వల్ల చాలా పనులు ఆగిపోతున్నాయండి. ఆ పనుల వల్ల అందులో మరి ఒక ఇటు కూడా ఇంపార్టెంట్ అయిన వస్తువు కాబట్టి మరి ఆ ఇసుక కొరత లేకుండా చూసినట్టయితే మాకు కొత్త ఈ యొక్క ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. 110 బట్టలు ఉన్న మాచారు ఏరియాలో నన్ను ఏహగ్రయంగా ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. దానికి ముందుగా అందరికీ నా నమస్కారములు. భవిష్యత్తులో ఏ విధమైన కష్ట నష్టాలు వచ్చినా నేను ముందుండి ఈ కార్యవర్గం నడిపిస్తానని కోరుకుంటున్నాను. సౌముఖ తెలియజేసుకుంటున్నాను. ఈ బట్టి వ్యవస్థ ఎలా వెనక్కపోవడానికి కారణం అండి, ఒకటే ఇసుక అండి. ఇసుక వల్ల ఏంటంటే ఒక సిమెంట్ ఫ్యాక్టరీ అయినా ఒక ఐరన్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, అందులో ఉన్న లేబరు అలాగే షాపులోళ్ళు బట్టీల్లో ఉండే లేబరు బట్టీల్లో ఇటుక తయారైతే మళ్ళీ తోలి లారీలు లారీల మీద ఉండే జట్లు ఒక ఇది ఒక వ్యవస్థ అండి. వ్యవస్థ ఇసుక వల్ల ఒక గృహ నిర్మాణం ఒక ఇది ఒక వ్యవస్థ అండి. గృహ నిర్మాణం జరగాలంటే ఇసుక కావాలి ప్రతి ఒక్కరికేనండి. ఆ ఇసుక వల్ల ఏంటంటే ఒక సిమెంట్ ఫ్యాక్టరీకి కూడా సిమెంట్ ఫ్యాక్టరీ అయినా ఐరన్ అయినా ఐరన్ షాపులైనా ఐరన్ షాపుల్లో చేసే లేబరు సిమెంట్ ఫ్యాక్టరీలో చేసే లేబరు వీళ్ళంతా కూడా దీనివల్లే బతుకుతారు. అదే రకంగా బట్టీల్లో లేబర్ కూడా బతకాలంటే దీనివల్లే బతకాలి. మెయిన్ ఇసుక అండి. ఇసుక కొరత వల్ల ఏంటంటే బట్టీలు అలాగే వెనకబడిపోవడం కారణం, అలాగే ఐరన్ అయినా సిమెంట్ అయినా వెనక్కి రావడం కారణం కూడా ఈ ఇసుక కొరత వల్లే జరుగుతుందండి. ఇసుక దీన్ని ప్రభుత్వం వారు గుర్తించి ఫ్రీ చేస్తే ఫ్రీగా ఇచ్చేటట్టుగా చేస్తే ఈ వ్యవస్థలన్నీ కూడా ముందుకెళ్తాయండి. లేబర్ అందుబాటులో ఉండేలాగా చేయాలి. గత ప్రభుత్వంలో ఏదేమైనా కానీ అందుబాటులో ఉండేది, అలాగే ఇప్పుడు ప్రభుత్వంలో కూడా బాగా అందుబాటులోకి రావాలని మేమంతా కోరుకుంటున్నామండి. ఈ బట్టి అసోసియేషన్ తరఫున ఆ సహకారాలు ప్రభుత్వం కలగజేయాలని కోరుకుంటున్నాం.